దాసరి రామకృష్ణ ప్రసాద్, స్వచ్ఛ చల్లపల్లి. చల్లపల్లి అంటే వారు గుర్తొస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా చల్లపల్లిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారు అనుభవాలు చెప్తారు, చెప్పండి. నమస్కారం అండి. మా స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమానికి ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడే అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి, అట్లాగే జిల్లా యంత్రాంగానికి ముందుగా ధన్యవాదాలు. చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మేము మా ఉద్యమం గురించి కాస్త చెప్పుకోవడానికి, అందులో అనుభవాలను పంచుకోవడానికి ఒక 2-3 నిమిషాలు నేను మాట్లాడతాను. మీరు 2014లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చారు. నినాదం ఇవ్వగానే మా అప్పుడు మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి వచ్చి స్వచ్ఛ చల్లపల్లికి ఎవరెవరు ఏం చేస్తారని చెప్పేసి అడిగి స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టించింది మాతో వారు. అప్పటి నుంచి 2014 నవంబర్ 12 మొదలుపెట్టామండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకో నెలకి 10 సంవత్సరాలు అవుతుంది. 3251 రోజు ఇవాళ చేసే మేము ఇక్కడికి వస్తున్నాం. ప్రతిరోజు ఒక రోజు కూడా ఆగకుండా ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు గంటన్నర సేపు, ఈ గంటన్నర ఊరి కోసం అని చెప్పి 30 నుంచి 40 మంది కార్యకర్తలు ఊరు ఏమీ ఆశించకుండా, ఇందులో మనకేమీ డబ్బులు రావు, పదవి రాదు, పేరు రాదు, అసలు అక్కర్లేదు, మనకి ఇవన్నీ అక్కర్లేదు అనుకుని పనిచేసే స్వచ్ఛంద సేవ 10 సంవత్సరాల నుంచి చల్లపల్లిలో జరుగుతూ ఉందండి. ఈ చల్లపల్లిలో జరిగే కార్యక్రమానికి 1000వ రోజు సందర్భంగా 2017 అక్టోబర్ 2 మిమ్మల్ని నా భార్య పద్మావతి ఒకసారి మా ఊరు రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీరు 2018 మా ఊరు వచ్చారు. చాలా సంతోషం. రాష్ట్రంలోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఆదర్శంగా ఉన్నది మా చల్లపల్లిలోను. దాన్ని మీరు ఆ రోజు సందర్శించడం చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమంలో మేము చేసేది ఏమిటంటే పొద్దున్నే 4:30 నుంచి 6 గంటల దాకా 1 గంటన్నర సేపు స్వచ్ఛ సేవ చేస్తాం. ఎవరు ఎవరిని లేపమండి. 4:30కి రావాలంటే 4:30కి 10 మంది పైన వచ్చేస్తారు. 4:30 దగ్గర నుంచి ఒక భాగం అంత ముందు రోజు అనుకున్న భాగాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయటం, అక్కడ అవసరమైతే కనుక మొక్కలు పెడతాం, లేదనుకుంటే ఆల్రెడీ మేము మొక్కలు పెట్టుంటే కనుక దాన్ని కలుపు తీయటం, ఎక్కడ డ్రైన్ ఉంటే బాగు చేయటం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఎక్కడ అక్కడ రోడ్డు మీద ఉన్న పని అన్ని ఎత్తేసేసి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ వేయటం, ఈ పనులన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక్క కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఆపమన్న టైంలో తప్పితే ఒక్కరోజు కూడా మేము ఆపలేదండి. ఇది దీని స్ఫూర్తి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా బుద్ధప్రసాద్ గారు. దీనికి కొనకళ్ళ నారాయణరావు గారు కూడా ఒకసారి మా ఊరిని సందర్శించడం జరిగి సపోర్ట్ చేయడం జరిగింది. అట్లా కొల్లు రవీంద్ర గారు కూడా ఒకసారి వచ్చారు. థ్యాంక్ యూ బాలశౌరి గారు, మీరు కూడా మీ సహకారాన్ని అందిస్తున్న సంతోషం. ఈ కార్యక్రమం 4:30 నుంచి 6 గంటల దాకా అయిన తర్వాత అందరం, నేను ఒక విజిల్ వేస్తే అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుని, చిన్న మీటింగ్, అంటే ఇవాళ అయిపోయింది, రేపొద్దున మీటింగ్లో ఈ ఇవాళ జరిగిందంత కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి గ్రూప్ ఫోటో దిగి జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి, స్వచ్ఛ సుందరపల్లిని సాధిస్తాం సాధిస్తాం అని చెప్పి నినాదాలు ఇచ్చి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం. మళ్ళీ 8 గంటల కాడి నుంచి ఎవరి పని వాళ్ళది. నా పేరు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, నా భార్య డాక్టర్ పద్మావతి, మాకు పద్మావతి హాస్పిటల్ అని చల్లపల్లిలో సొంత హాస్పిటల్కి 20-బెడ్ హాస్పిటల్ ఉంది. మళ్ళీ 8 గంటల కాడి నుంచి మేము మా కార్యక్రమంలో ఉండాలి. మా ఇద్దరికి ఒక కోరిక ఏంటంటే డై ఎంటీ, ఏమీ లేకుండా చనిపోవాలి. ప్రతి 2015లో ఆవిడ ఒక అనౌన్స్ చేసింది. మేము ఇక నుంచి మాకు వచ్చే ప్రతి రూపాయి మా హాస్పిటల్ మెయింటెనెన్స్కి, మా పొట్ట మెయింటెనెన్స్కి కాకుండా మిగతా ప్రతి రూపాయి కూడా ఈ గ్రామం కోసం ఖర్చు పెడతామని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే నిర్ణయాన్ని మేము సిన్సియర్గా అమలు చేస్తాం. దానికి పెద్దలందరూ కూడా స్ఫూర్తి. మీరు స్వచ్ఛతకి, క్లీన్ అండ్ గ్రీన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మాకు తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చాం. ఇది 8 గంటలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు మన కోసం మన ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్కి గౌరవ చైర్మన్ బుద్ధప్రసాద్ గారు, గురవారెడ్డి గారు చైర్మన్, మేమందరం సభ్యులుగా ఉండి ఈ ట్రస్ట్ తరఫున ఒకప్పుడు 45 మంది, ఇప్పుడు 25 మంది వర్కర్సు మేము పెట్టిన మొక్కలని వాటిని సంరక్షించడానికి, అట్లాగే టాయిలెట్స్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళంతా కూడా పనిచేస్తారు. ఈ ట్రస్ట్ తరఫున మేము 2017లో పంచాయతీకి సహకరిస్తూ నిజమైన ఓడిఎఫ్గా, నా భార్య పద్మావతి మాటలు చెప్పాలంటే నిజమైన ఓడిఎఫ్గా డిక్లేర్ చేశారు అప్పుడు బుద్ధప్రసాద్ గారు. అంటే మా గ్రామంలో మీరు వస్తే ఖచ్చితంగా బయట లెటర్ కూర్చునే వాళ్ళు ఉండరు, ఎందుకంటే 517 టాయిలెట్స్ కట్టాల్సి వస్తే పంచాయతీకి సపోర్ట్ చేయడానికి 70 టాయిలెట్లు మేము ట్రస్ట్ తరఫున కట్టించాం, ఇంకో 198 ఎంతో కొంత హెల్ప్ చేస్తే వాళ్ళకి 4,000 5,000 ఎంత అవసరం అయితే అంత. ఇది అయిన తర్వాత మరి బయట నుంచి వచ్చేవాళ్ళ సంగతి ఏంటని చెప్పి ఆవిడకి ఆలోచన వచ్చి
పబ్లిక్ టాయిలెట్లు కడదామని చెప్పి బుద్ధప్రసాద్ గారిని స్థలం ఇప్పించండి మేము కడతామంటే, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఊళ్ళో 4 పబ్లిక్ టాయిలెట్లు కట్టి ఇప్పటిదాకా నిర్వహిస్తున్నాం. మేమే జీతాలు ఇస్తాం. టాయిలెట్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రం 5 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకోండి, అది కూడా వాళ్ళకే అని చెప్పి 11,000 రూపాయలు జీతం ప్లస్, ఇది సుమారుగా 250 రూపాయలు ఎట్లా వస్తాయి. ఇవి ఇప్పటిదాకా నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడన్నా మీరు చూస్తే బాగుండు అనిపిస్తున్నది. సో నిజమైన ఓడిఎఫ్ అవ్వడంలో మేము ట్రస్ట్ తరఫున, స్వచ్ఛ సుందర తల్లపల్లి ఉద్యమం తరఫున పంచాయతీ సహకరించాం. అట్లాగే గ్రామంలో 30,000 మొక్కల్ని ఇప్పటికి పెట్టాం. చల్లపల్లి ఎవరైనా సరే వస్తే 30 అడుగుల్లోపు మొక్క ఉందంటే 199 మా స్వచ్ఛ చల్లి కార్యకర్తలు పెట్టి పోషించింది ఇప్పటికి కూడా. సో ఇవి ఇది కాకుండా మా శ్మశానం, శ్మశానాలని ఒక శ్మశానం అద్భుతంగా తయారు చేస్తాం, ఇప్పుడు 2వ శ్మశానం చేస్తున్నాం, మళ్ళీ ముస్లిం శ్మశానం వాటికి చేస్తున్నాం. ఇవన్నీ మా కార్యక్రమాలు. ఈ కార్యక్రమం అనంతంగా జరుగుతూ ఉంటుంది. మా ఎయిమ్స్, అప్పుడు పెట్టుకున్న ఎయిమ్స్ ఏంటంటే పచ్చదనం, పరిశుభ్రత, సుందరీకరణ. ఊళ్ళో ఎక్కడ రోడ్డు బాగాలేకపోతే, గోడ బాగాలేకపోతే గోడని క్లీన్ చేసేసి శుభ్రంగా రంగులేసేసేయటం. ఆ తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి వ్యతిరేకంగా ఇది దీనివల్ల ఎంత అనర్థం ఉందో చెప్తూ అందరికీ దాన్ని అవగాహన కల్పించడం. ఇవి 4 కార్యక్రమాలు. ఇది మేము చేస్తున్న కార్యక్రమం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకి మా అనుభవంలోంచి కొన్ని సలహాలు, అంటే కేవలం అధికారం నిర్ణయాలతో చేయగలిగిన పనులు కొన్ని చేస్తే నిజంగా ఊళ్ళన్నీ కూడా అద్భుతంగా మారిపోతుంది. స్వచ్ఛ చల్లపల్లిని ఒక మోడల్గా తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ఇవి చదువుతానండి. ప్రతి ఊళ్ళో కూడా డ్రైన్ పైన, డ్రైన్ ముందున, తార్ రోడ్డు దగ్గర నుంచి డ్రైన్ వరకు ఉన్న ఆక్యుపేషన్స్ అన్నీ ఒక నిర్ణయం ప్రకారం, గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం తొలగించాలి. తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులని సమర్థవంతంగా నిషేధించాలి. ఇది ఒక్కటే, ఊరంతా కూడా చెత్తగా కనిపించేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. తర్వాత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు నాటిన మొక్కలను అనధికారికంగా కొందరు చెట్లను నరికివేయటం, నాశనం చేయడం చేస్తారు. ఎవరికి లెక్కలేదు, నరికేయాలంటే నరికేస్తారంతే సింపుల్గా. కానీ నిజంగా కొన్నిసార్లు నరకాల్సి వస్తుంది. అటువంటిది స్థానిక ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా నరికితే వాళ్ళకి ఒక ఫైన్ వేయటం అనేది అవసరం, కౌన్సిలింగ్ చేయడం అనేది అవసరం అనిపిస్తుంది. తర్వాత రోడ్డు మార్జిన్ నుంచి డ్రైనేజ్ వరకు మెరక లేకుండా చూడాలి. వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ రోడ్డు మీద నిలిచిపోయి రోడ్డు పాడైపోతుంది, అదొకటండి. ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజు చెత్తను సేకరించే విధానం ఖచ్చితంగా అమలు పరచాలి. ఇది చేస్తున్నప్పటికీ రోడ్ల మీద చెత్త వేస్తే ఖచ్చితంగా జరిమానా విధించాలండి. చెత్త సేకరించడానికి ఈ విధానంలో మాత్రం ఖచ్చితంగా వేరే ఒక ఆర్గనైజేషన్ను, ఒక కమిటీ వేసి ఎట్లా చేయాలి. చాలక పథకాలు చాలా ఉన్నాయి, ఆఫీసులకు అందరూ పై ఆఫీసులకి చెప్పుకోలేరు. ప్రాక్టికల్ వచ్చేటప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేసి అందులో ఉండే ప్రాబ్లమ్స్ని మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుందండి. తర్వాత ఏపీ ట్రాన్స్కో వారు నాణ్యమైన విద్యుత్ని ఇవ్వడానికి మొక్కల్ని కట్ చేస్తారు. కట్ చేయడంలో ఒక సమస్య ఏంటంటే ఒక్కొక్కళ్ళు అత్యుత్సాహంగా చేసేవాళ్ళు కింద దాకా వేసేస్తారు. అది ఇన్నాళ్ళ నుంచి కష్టపడి మేము మొక్కలు పెంచుతారు కింద దాకా నరికేస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే నరికిన తర్వాత అవి ఎన్నాళ్ళున్నా అట్లాగే ఉంటాయి చాలా ఇబ్బంది. దీనికి కూడా ఒక వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. వీటిని తీయటానికి వాళ్ళకి మెకానిజం లేదు. దీనికి కూడా ఒక నిర్దేశక సూత్రాలను ఏదన్నా అమలు పరిస్తే బాగుంటుందండి. ఇవి మేము చెప్పదలుచుకున్నాండి, మా రిక్వెస్ట్ అండి. అయితే ఆఖరిగా ఒక్క విషయం చెప్పడానికి నేను సాహసిస్తున్నానండి. ఈ రాష్ట్రంలో పెద్ద సమస్య ఫ్లెక్సీలు, చాలా పెద్ద సమస్యగా ఉందండి. ఈ ఫ్లెక్సీలు మనందరికీ తెలుసు, భూమిలో కరగవు. కానీ ఫ్లెక్సీలు లేకపోతే చాలా ఇబ్బంది. ఒకళ్ళు వేశారంటే రెండో వాళ్ళు వేయాల్సి వస్తుంది. అందుకని నా రిక్వెస్ట్ అండి, నేను సాహసిస్తున్నాను అన్యదా భావించకండి. మీరు దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు. నాకెవరో ఫ్లెక్సీ పెట్టద్దు అంటే అద్భుతమైన మార్పు జరుగుతుందండి ఈ దేశం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు నాకు ఫ్లెక్సీ పెట్టద్దు అంటే ఎంత మార్పు వస్తుందో ఊహించలేమన్నమాట. మనం వీటన్నిటిని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఇది కూడా ఫ్లెక్సీ అండి, నేను వేరే ఎవరైనా విమర్శించట్లేదు. రేపు ఏం చేయాలి వీటిని, ఇంత పెద్ద ఫ్లెక్సీని దయంలో ఉంటే మేమే తీస్తుంటాము, ఇక్కడ తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో పడేస్తాము. డంపింగ్ యార్డ్లో ఏమివ్వాలి, తగలబడాలి లేకపోతే కడగాలంటే 4 ఏళ్ళు పడుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ఆఖరిగా ఒక మాట. నేను వరదలు వచ్చిన తర్వాత బాంబే కాలనీకి 10 రోజుల తర్వాత వెళ్ళానండి. నాకు వరదలు ఎక్కడొచ్చినాయి, ఏది అసలు మట్టి ఏది ఇక్కడ అని చెప్పేసి అడిగాను నేను అక్కడ వాళ్ళు. అది కూడా అక్కడ దాకా వచ్చినారు. అంత నీట్గా 10 రోజుల్లో తయారు చేయగలటం వారి నిజంగా చాలా గొప్ప విషయం. ఆ విషయం ధన్యవాదాలు సార్, నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.
ఇప్పుడు